దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30వ వచనము, రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణమున బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యముని యొద్ద నుండి తొలగిపోయెను. ఈరోజు మెసేజ్ యొక్క టైటిల్ ఏమిటంటే, దేవుని మహిమపరచని రాజుల దుస్థితి. ఈ లోకమందున్న ప్రతి మనిషి దేవుని మహిమపరచాలి. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించారు? ఈ భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, చెట్లు, చేమలు, జీవరాశులు, పక్షులు, పశువులు, సమస్త జీవులు మన కొరకే. కడకు దేవుడు ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడింది మన కొరకే, చనిపోయింది మన కొరకే. మనల్ని దేవుడు ఎందుకు కలుగ చేసుకున్నారు అనేది ఒక మాటలో ఆన్సర్ చెప్పండి అని అడిగితే, దేవుడు ఆయన మహిమ కొరకు మనల్ని సృష్టించుకున్నారు. అందుకనే దైవజనుడు పాడినటువంటి కీర్తనలో దేవునికెప్పుడు మహిమ కలుగా నీయుడి, దేవునికి ఎప్పుడు మహిమ కలుగ నీయుడి. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నెబుకద్నెజరు అనే చక్రవర్తి మన దేశముతో పాటు ప్రపంచములో ఉన్న అన్ని దేశాలు పరిపాలించాడు. ఈయన విషయంలో దేవుడు స్వప్నాన్ని చూపించారు. ఆ స్వప్నం మర్చిపోయాడు. కళ, తన యొక్క గారడీ విద్య, జ్ఞానులు, జ్యోతిష్యులు పిలవనంపించాడు. వాళ్ళందరిని అడిగాడు, నాకు స్వప్నం వచ్చింది, మీరు చెప్పండి అని. వాళ్ళన్నారయ్యా, మీకు వచ్చిన స్వప్నాన్ని మాకు చెబితే దాని భావాన్ని చెబుతామన్నారు. ఈ నెబుకద్నెజరు అన్నాడు, స్వప్నం వచ్చింది, మర్చిపోయాను, కలతో చెందుతున్నాను, మీరు నాకు స్వప్నము చెప్పండి, భావాన్ని చెప్పండి అన్నాడు. సార్, మీకు వచ్చిన స్వప్నం మాకేం తెలుసు, మీరు స్వప్నం చెబితే వివరిస్తాం. స్వప్నం మాకేం తెలుసు అంటే, మీరు చెప్పరా, మాకు తెలియదు. తను వెంటనే చట్టం చేశాడు, శాసనం, నా దేశంలో ఉండే జ్యోతిష్యుల్ని, జ్ఞానుల్ని అందరిని చంపేయమన్నాడు. ఆ జ్ఞానుల్లో ఓ జ్ఞాని దానియేలు. దానియేలుని చంప చూడగా దానియేలు వచ్చి చెబుతాడు, నేను చెబుతాను అని. దానియేలు వెళ్ళి మోకరించి కన్నీళ్లు కాచి ప్రార్థించగా ఆ రాత్రి దేవుడు దర్శనము ద్వారా దానియేలుకి ఆ నెబుకద్నెజరుకు ఏ కల వచ్చిందో, కల భావం ఏమిటో తెలియజేస్తారు. ఒలోయేసు మహారాజుకు, మహారాజా, నీ రాజ్యము బంగారములాడిది, నీ రాజ్యము తరువాత ఇంకో రాజ్యం వస్తుంది, అది వెండిలాటి రాజ్యం, ఆ తరువాత ఇంకో రాజ్యం వస్తుంది, ఆ రాజ్యం ఇత్తడిలాటి రాజ్యం, తర్వాత ఇంకో రాజ్యం వస్తుంది, ఇనుములాటి రాజ్యం, ఆ తరువాత ఇనుము మట్టి కలిసిన రాజ్యం వస్తుంది, పాదములకేమో ఆ పాదాలకి సగం మట్టి సగం ఇనుము, అనగా సగం బలము సగం బలహీనము, రెండు అతకము, అలాగే అతకని రాజ్యం వస్తుంది, అది 5వ రాజ్యం. ఈ 5 రాజ్యాల్లో ఈ రోజు మనముండే రాజ్యం సగము ఇనుము సగము మట్టి, కొన్నిట్లో బలమైనది, కొన్నిట్లో బలహీనమైనది. ఒక విషయములో బలము, ఓ విషయములో బలహీనం. ఆ రాజ్యమైన తరువాత పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. బులోయేసు మహారాజుకు, ఈ భూలోక రాజ్యాలన్నీ యేసు పరిపాలించబోతున్నారు. మొదటిగా 1000 ఏండ్లు
యేసు ప్రభుతో పాటు యేసు ప్రభు నమ్మిన భక్తులు కూడా రాజులుగా ఉంటారు. యేసు ప్రభు రాజులకు రాజు. వీరు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1000 ఏండ్లు తరువాత, తీర్పిదంతా జరిగిన తరువాత, యేసు ప్రభుతో పాటు ఆయన రాజ్యము ఇంకెంపడికి ఉంటుంది, ఆయన రాజ్యము అంతము లేనిదయుండును అని గబ్రియేలు చెప్పింది. అప్పుడే నెరవేరుతుంది. దానియేలు గ్రంథం 7:27 ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాజ్యమును మహోన్నతుని పరిశుద్ధులకు ఆయన రాజ్యము నిత్యము నిలుచును. బలోయే సుమారాజుకు మహారాజా నీ రాజ్యం బంగారం లాడు అని చెప్పాడు. చాలా సంతోషించాడు. కొంతకాలమైన తరువాత ఈ నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది. దానియేలు పిలిపించాడు. ఓ దానియేలు, నాకు ఒక కల వచ్చిందయ్యా, నువ్వు చెప్పాలి అన్నాడు. అలాగే సార్, మీరు చెప్పండి. 4:13 దానియేలు గ్రంథములో, మరియు నేను నా పడక మీద పండుకొని ఉండగా నా మనసునకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడు పరిశుద్ధుడు ఆకాశమును దిగి వచ్చి ఈలాగు బిగ్గరగా ప్రకటించను, ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి పండ్లను పారవేయుడి, పశువులను దాని నీడ నుండి తోలివేయుడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగురగొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించు. గమనించాలి ప్రియులారా, రాజుగారికి వచ్చినటువంటి ఈ స్వప్నాన్ని బట్టి 18వ వచనములో బెల్తేషాజరు, నెబుకద్నెజరు నాకు కలిగిన దర్శనము ఇదే, నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు. నీయందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది కనుక నీవే దానిని చెప్ప సమర్థుడు వంటిని. అందుకు బెల్తేషాజరు దానియేలు గంటసేపు ఆశ్చర్యపడి విస్మయము ఉంది, మనసునందు కలవరపడగా రాజు అడుగుతున్నాడు, బెల్తేషాజరు ఈ దర్శనం వలన కాని దాని భావన కలిగిన నీవు కలవరపడకుమా నేను. అంతటి బెల్తేషాజరు ఏలినవాడా, ఈ దర్శనము తమరిని ద్వేషించు వారికి కలుగును కాక. ఈ దర్శనం ఎవరికి నెరవేరాలంటే మిమ్మల్ని ద్వేషించే వారికి, దాని భావ తమ శత్రువులకు చెందును గాక. అనగా మీకు చెందకూడదు. 20వ వచనములో తాము చూచిన చెట్టు వృత్తి నుంది బ్రహ్మాండమైనదాయను, దాని పై కొమ్మలు ఆకాశమున కంటునంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను, దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారములుగాను కనబడెను, అందులో సమస్త జీవ కోట్లకు చాలినంత ఆహారం ఉండెను, దాని నీడను అడవి జంతువులు పండుకొని, దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను కదా. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. నీ వృద్ధి నొంది మహాబలము గల వాడవైతివి, నీ ప్రభా వృద్ధి నొంది ఆకాశమంత ఎత్తాయను, నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది. ఆ చెట్టు మీరే కరికి దేవుడు ఏమంటున్నారంటే, ఆ చెట్టుము నరుకుము, దాని నాశనము చేయము, దాని మొద్దును భూమిలో ఉండ, మొద్దు మాత్రం ఉండని చెట్టు నరికేయి, దాని మొద్దును 7 కాలములు గడుచు వరకు పొలములోని పచ్చికలో దాని కట్టించి ఆకాశము మంచున తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడకు ఓ పరిశుద్ధుడు పరలోకము దిగి వచ్చి ప్రకటించుని వింటివి కదా. ఈ దర్శనానికి అర్థం ఏమిటంటే, ఓ రాజా నువ్వు నాశనం అయిపోతావు, తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు. ఓ మహారాజా, నీది బంగారం లాంటి రాజ్యమే, మనుషులు నిన్ను తరుముతారు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలే గడ్డి తినదవు, పశువులేగా గడ్డి తింటావు, ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి ఉన్నాడని తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో అది వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకొని వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగును.
ఏడు కాలాలంటే ఏడు సంవత్సరాలు నువ్వు పశువులేగా గడ్డి మేస్తావు, అడవిలోకి తరివేయబడతావు. ఎందుకంటే నీవు గర్విస్తున్నావు. ఈ సింహాసనం దేవుడిచ్చారు. ఈ భూలోకములో ఎవరినైనా రాజుగా చెయ్యాలంటే అది దైవ చిత్తం. దేవుని చిత్తాన్ని బట్టి అయ్యింది. నీవు ఏ రాజు అయినా కానీ సృష్టికర్తను కనపరచాలి, దేవుణ్ణి కనపరచాలి. నీవు దేవుణ్ణి అవమానిస్తున్నావు, నువ్వు గొప్పవాడివి అనుకుంటున్నావు అని అంటూ 27వ వచనములో, రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నువ్వు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకు మీ మీదట ఉండునని దానియేలు. ఓవేళ ఈ దర్శనాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపపడి నువ్వు మారితే, నీ పాపాలు మానేసి నీతి న్యాయాలు జరిగిస్తే వెల్ అండ్ గుడ్. మీలో కొంతమంది అంటారయ్యా, మా ఇంట్లో ఎవరో చనిపోయినట్లు దర్శనం వచ్చింది, ప్రార్థన చేస్తే అది కొట్టివేస్తున్నారు ప్రభు. ఎందుకు చూపించారంటే నువ్వు జాగ్రత్త పడ్డాకి. కొంతమంది చూపించినా ప్రార్థన చేయరు, చూపించినా దేవుని వేడుకోరు. రాజా నీవు ఒకవేళ మనసు మార్చుకుంటే, నీ పాపాలు మానితే, నీ పాపాలు విడిచిపెడితే నీకు శిక్ష రాదు. ఇప్పుడు ఎలాగున్నావో అలాగే ఉంటావు. ఇది దేవుడు నీ విషయంలో చూపించారు. ఇది రాజు విన్నాడు. ఒక రోజున ఈ రాజు రాజనగరిలో 29వ వచనములో చూస్తే, 12 నెలలు గడిచిన పిమట, అట్ ద ఎండ్ ఆఫ్ 12 మంత్స్, హీ వాక్డ్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ బేబిలోన్. బబులోన్లో తన రాజ్యంలో వెళుతున్నాడు. 12 నెలలు అంటే దేవుడే నెబుకద్నెజరుకు ఎంత టైం ఇచ్చారంటే 12 నెలలు టైం ఇచ్చారు. నేను మాట్లాడుగుతున్నాను, దేవుడు నీకు నాకు మనకి టైం ఇస్తున్నారు దేవుడు. 12 నెల అయిన తరువాత బబులోను నగరనందు సంచరించుచుండగా రాజు బబులోనను, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావము కొరకు. రాజు ఏమన్నాడంటే, ఈ పట్టణం అంతా నా ప్రభావం కొరకే కట్టబడింది, నేనే గొప్పోణ్ణి, ఐఆమ్ గ్రేట్, అందరూ నన్నే ఆనర్ చేయాలి, నేను చాలా ఘనమైన వాణ్ణి. నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనిను. అంటే తగ్గింపుతో అనుకుంటున్నాడా, హెచ్చింప గర్వం ఉన్నట్టా లేనట్ట, ఇదంతా నాదే, నా ఘనతకే, నేను గొప్పోణ్ణి. అక్కడ దానియేలు ఏం చెప్పాడు, నీ పాపాలు మానుకొని అని. అంటే ఇక్కడ పాపం చేస్తున్నాడు. 31వ వచనములో, రాజు నోట ఈ మాట ఉండగా, తనకు తాను అనుకుంటుండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను, ఏదనగా, రాజు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. నీవు గర్వించావు, నీకు రాజ్యం తొలగిపోయింది. ఆకాశము నుండి వినబడిన ఒక శబ్దం, దేర్ ఫెల్ ఏ వాయిస్ ఫ్రమ్ హెవెన్, పరలోకానికి వినబడిన శబ్దం. తర్వాత ఏమైపోయింది, పరిపాలించే రాజు గారిని ప్రజలందరూ కలిసి తరిమేశారు నెబుకద్నెజరు. 32వ వచనములో చూస్తే, తమ యొద్ద నుండి మనుషులను తరిమేదరు, నీ వాడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి తినదము. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరు సంభవించెను, మానవులలో నుండి అతని తరిమిరి, మానవుల్లో నుండి తరిమేస్తే అతడు పశువులే గడ్డి మేసెను. రాజు ప్రపంచ నియంత పశువులేక గడ్డి తిన్నాడు. ఆకాశపు మంచు అతని దేహమును తడిపగా అతని తల వెంట్రుకలు రాజుగారి యొక్క తల వెంట్రుకలట. పక్షి రాజు గద్ద ఉంటుందే, గద్ద యొక్క ఆ రెక్కల ఈకలు ఉంటాయే, అలాంటి ఈకల్లాగైపోయాడు తల వెంట్రుకలు. అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి ఆయను. ఎందుకు ఇదంతా, తనలో ఉండే గర్వం. నేను 6వ తరగతి నుంచి సేవ చేస్తున్నాం, చర్చికి వచ్చిన వాళ్ళు కొంతమంది గర్వముగా కనబడుతున్నారు. వాక్యం తెలిసి ఎందుకో గర్వం, డబ్బుని బట్ట, ఆస్తిని బట్ట, నీకున్న పొలాన్ని బట్ట, నీకున్న అందాన్ని బట్ట దేవుని దగ్గర ఎందుకు గర్వముగా ఉందో.
దేవుని దగ్గర తగ్గింపు లేదే. చర్చికెళ్ళి కాళ్ళ మీద కాలు వేసుకుని చర్చికెళ్ళి మొబైల్లో చాటింగ్ చేసేవాళ్ళు ఎంత గర్విస్తులు కాకపోతే మొబైల్లో చాటింగ్ చేస్తారు. చర్చికెళ్ళి ఎంత గర్వము కాకపోతే కబుర్లు చెప్పుకుంటారు. ఆదివారం ఆరాధనకే టైం అయిపోతుంటే లేట్ అవుతున్నా నెమ్మదిగా వచ్చేవాళ్ళు, వాళ్ళలో గర్వం లేకపోతే లేటుగా వస్తారా? అందుకే బైబిల్ తెలియజేసేది ఏమిటంటే సామెతలు 16:18 వచనాన్ని మనము చూస్తే నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు. వీణాలి ప్రియులారా, అహంకారమైన మనస్సు ఎప్పుడు వస్తుందంటే ఆ వ్యక్తి పడిపోయే ముందు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఓ చక్రవర్తి ప్రపంచ నియంత ప్రపంచాన్ని పరిపాలించే వ్యక్తి పశువులకు గడ్డి తిన్నాడు. ఆ రాజు అలాగైపోయాడు. నీవే పాటి నేనే పాటి గర్వాన్ని బట్టి దేవదూతుల్లో ఓ దేవదూతే సైతానుగా మారిపోయాడు. దేవుడు త్రోసేశారు. గర్వముగా ఉన్న యజ్బేలు నాశనమైపోయింది. పక్షులు వచ్చి ఆమె శవం మీద వ్రాలాయి. యజ్బేలు రాణి, దేవుడట చెట్టు కొట్టేయబడింది కానీ మొత్తు మాత్రం ఉండాలి. మొత్తు మొత్తు ఉందంటే ఆశ ఉంది. వ్రేళ్లతో పిల్లగింపబడితే ఇంకా ఆశలేవు కానీ మొత్తు ఉంది. 7 సంవత్సరాలు అన్నారు కదా దేవుడు. 7 కాలాల తర్వాత తన తప్పు తెలుసుకుని మరలా తిరిగి వచ్చాడు. తన రాజ్యాన్ని తాను మరలా పొందాడు. 34వ వచనములో చూస్తే ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి. అంతవరకు కళ్ళు మూసుకుపోయాయి కదా. చాలామంది గర్వంగా ఉన్న వాళ్ళు ఏమంటారు? కళ్ళు మూసుకుపోయాయంటారు. కండ్లు ఆకాశము తట్టు దేవుని తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని బులో యేసు మహారాజుకు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? 7 సంవత్సరాలు దెబ్బతిన్న తర్వాత భయంకర బాధ పొందిన తర్వాత ఇప్పుడు తాను దేవుని ఘనపరుస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములు ఉంటుంది. 37వ వచనములో ఈలాగున నెబుకద్నెజరు నేను పరలోకపు తండ్రి యొక్క కార్యములనియు సత్యములను ఆయన మార్గములు న్యాయములనయ్యున్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనుపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. బలో యేసు మహారాజుకు. నెబుకద్నెజరు జీవితంలో జరిగిన ఘట్టం ఇది. దేవుని మహిమ పరచని నెబుకద్నెజరు తన్ను తాను హెచ్చించుకునే నెబుకద్నెజరు పశువు వలె గడ్డి మేశాడు, ఆ మంచిలో తడిశాడు. తల వెంట్రుకలు పక్షి రాజు ఈకల వంటి వచ్చాయి. గోళ్ళు పక్షి గోళ్ళు లాగయ్యాయి. 7 ఏళ్ళు తర్వాత పశ్చాత్తాపపడి దేవుని మహిమ పరచాడు. ఆయన తన యొక్క జీవితం మధ్యలో ఇలా ఉన్నా చివరికి బాగానే చనిపోయాడు. అతని తర్వాత తన కుమారుడైనటువంటి బెల్షస్సరు రాజయ్యాడు. రాజైన తరువాత తన రాజ్యంలో ఉండే 1000 మంది అధిపతుల్ని పిలిచి విందు చేయించి మద్యము తాగుతున్నారు, ద్రాక్షరసాన్ని. కానీ తను ఏం చేశాడు చెప్పనా? తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేము మందిరాన్ని పడగొట్టి మందిరములో ఉండే వెండి పాత్రలు సువర్ణ పాత్రలు ఉన్నాయే అవన్నీ పట్టుకొచ్చేసాడు. తన ఖనిజాలన్నీ దాచే రూములో దాచాడు. కొడుకేమన్నాడు చెప్పనా? అవన్నీ తీసుకురండి, ఆ బంగారు పాత్రలు వెండి పాత్రలు తెండి అన్నాడు రాజు. అన్నీ తెచ్చారు. ఆ పాత్రలే పాత్రలు, యెరూషలేము దేవాలయంలో అభిషేకించబడిన పాత్రలు, మందిరానికి అభిషేకం, మందిరములో ఉండే ప్రతి పాత్ర దేవునికి ఉపయోగపడాలి కనుక అభిషేకం చేయాలి. అభిషేక తైలం వేసి అభిషేకం చేసిన పాత్రలే తీసుకొచ్చి ఆ పాత్రల్లో ద్రాక్షారసం పోసి
ఎంత భయంకరమో చూడండి. ద్రాక్షారసం పోసి వాళ్ళు ఆరాధించి దేవతల పేరున స్తుతిస్తూ ఆ ద్రాక్షారసం ఆ మందు తాగుతున్నారు. చాలామంది అంటారు కళ్ళు నెత్తికెక్కిపోయాయి అంటారు. చూడండి ఇది అన్నమాట ఇక్కడ. నువ్వు తాగేవాడు తాగు, కానీ మందిరములో ఉండే అభిషేకించిన పాత్రలు తెచ్చి అందులో మందు పోసి తాగుతావా? అంటే కొంతమంది అంటారు చూడు పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అంటారు. చూడండి అట్లా ఉందన్నమాట మనోడి పరిస్థితి. బెల్షస్సరు మీ నాన్న ఏమయ్యాడు? మీ నాన్న చరిత్ర నీకు తెలీదా? ఈరోజు నువ్వేంటి? మీ నాన్న పశ్చాత్తాపపడి దేవుని స్తుతించాడు, పరలోకమందున దేవుని గణపరిచాడు, నువ్వేం చేస్తున్నావు? ఆ పాత్రలు తెచ్చి మందేసి తాగుతూ దేవతల పేరున ఉచ్చరిస్తూ నువ్వు మందు తాగుతావా? అభిషేకించిన పాత్రల్ని ఇలా వాడతావా? నేను మాట మీకు చెబుతున్నాను, మనందరం అభిషేకించబడిన వాళ్ళము. యోహాను మొదటి పత్రిక 2:20 అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు. మనందరం అభిషేకం పొందిన వాళ్ళము పరిశుద్ధుని వల్ల. అభిషేకించబడిన పాత్రవు కదా నువ్వు. నువ్వు పెళ్ళికెళ్ళి నువ్వు ఎలా వాడబడుతున్నావు పెళ్ళిలో? కొంతమంది పెళ్ళికి వెళ్ళిపోగానే మై మర్చిపోయి అక్కడ ఆడగలే ఏకమైపోతారు. వెళ్ళు, నువ్వు అభిషేకం పొందిన వ్యక్తి అనే సంగతి మర్చిపోతావు. నువ్వు దేవుని పాత్రం అనే సంగతి మర్చిపోతావు. బెల్షస్సరు కళ్ళు మూసుకుపోయి గర్వం పెరిగి ఆ పాత్రల్లో ద్రాక్షారసం పోసి తాగుతుంటే ఆ గడియలోనే మానవాస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పోత మీద ఏదో యొక్క వ్రాత వ్రాయిచున్నట్టుండెను. హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయను. ఏమైపోయింది ముఖం? వికారమాయను. అతడు మనసు నందు కలవరపడగా దాని నడుము కీళ్లు వదలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొని చుండెను. గడగడ వణుకుచు మోకాళ్ళు దగ్గర ఆ కీళ్ళన్నీ విడిచిపెట్టినట్లు అలాగలాగ కాళ్ళన్నీ కొట్టుకుంటున్నాయి. భయంకర స్థితి. అక్కడ ఏమిటంటే ఓ వ్రాత కనిపించింది గోడ మీద. తన రాజ్యములో ఒక గోడ ఉందండి, బబులోను గోడ అంటారు. ఆ గోడ మీద రాసిబడింది వ్రాత. ఆ గోడ ఎంత పొడవో తెలుసా? 60 మైళ్ళు పొడవు ఆ గోడ. శత్రువు ఎవడో లోపల రాలేడు. అలాగే 300 అడుగులు ఎత్తు, 80 అడుగుల వెడల్పు, పునాది 35 అడుగుల నుంచి పునాది వేశారట. అంటే ఎవడో కూడా గోడ కింద నుంచి హోలు పెట్టుకుని రాకుండానట్లుగా ఆ గోడ మీద ఒక వ్రాత. ఏమని? 24వ వచనములో కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసనమేమనగా మెనే మెనే టెకేల్ ఉపార్సిన్. గారడి విద్య జ్యోతిష్యులు పిలిచాడు, వాళ్ళకి అర్థం కాలేదు. రాణి వచ్చి చెప్పింది, నీ తండ్రి కాలంలో ఒక ఆయన స్వప్నాలకి భావం చెప్పేవాడు, ఆయనైతే ఇది చెప్తాడు. అప్పుడు దానియేలుని పిలిపించాడు. దానియేలు వచ్చాడు. దానియేలో నిన్ను 3వ అధిపతిగా చేస్తాను, నా రాజ్యం మా కుటుంబం తర్వాత నువ్వే పరిపాలిస్తా, నీకు బహుమానం ఇస్తా. దానియేలో ఈ వ్రాతకి అర్థమేంటో నువ్వు చెబుతావా? దానియేలు అన్నాడు 17వ వచనం. అందుకు దానియేలు ఇట్లా, నేను నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరెవరికైనా ఇమ్ము, అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియచెప్పేది. నిజంగా దేవుని నమ్మినటువంటి వ్యక్తి డబ్బుకు ఆశించడు, బహుమానాలకు ఆశించడు, ధైర్యంగా ఉంటాడంతే. మెనే మెనే టెకేల్ ఉపార్సిన్. ఈ వాక్య భావమేమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. ఏం చేశారు? నీ ప్రభుత్వాన్ని లెక్క చూసి ముగించేశారు. లెక్క చూస్తే లెక్కకు సరిపోలేదు నువ్వు. టెకేల్ అనగా ఆయనను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా తూగిపడ్డావు.
పెరేస్ అనగా నీ రాజ్యమును యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారశీకులకును ఇయ్యబడును. 30వ వచనములో ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడాయను. ఏమైపోయాడు? ఆ రాత్రి చంపబడ్డాడు. రాజ్యం ఇంకొక వ్యక్తి ఆక్రమించుకున్నాడు. దేవుని మహిమ పరచని నిపు కత్తిన జరు పశువు లేక గడ్డి మేశాడు, నాశనమయ్యాడు. తర్వాత పశ్చాత్తాపపడి మళ్ళా మాగాడు. దేవుని మహిమ పరచని అవమానించిన బెల్షస్సరు ఏమయ్యాడు? తను తన నాచ్యం నాశనమైంది. అలాగే ఒకరోజున హేరోదు రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. తన యొక్క చుట్టూ చాలామంది ఉన్నారు. వాళ్ళ మధ్య ఉపన్యాసం చేస్తున్నాడు. 12వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 21 నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. హేరోదు రాజు మాట్లాడుతుంటే దేవుడే మాట్లాడుతున్నారయ్యా. అంటే ఏమన్నారంటే, నువ్వు దేవుడివే, మనిషి మనిషే, దేవుడు ఎప్పుడు మనిషిని దేవునితో సమానము చేయకూడదు. ఈ హేరోదునే నీవు దేవుడు, నీ దేవుని స్వరమే కానీ ఇంకొకడు కాదని అంటే అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తిను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. హేరోదు పురుగులు పడి ప్రాణం విడిచాడు. ఒకటి నెబుకద్నెజరు, రెండోది బెల్షస్సరు, మూడోది హేరోదు. ప్రభునందు ప్రియులారా, మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడుతూ యెహోవా నన్ను పంపించారయ్యా, ఫరో యెహోవా నన్ను పంపించారంటే యెహోవానా అన్నారు కదా, యెహోవా ఎవడు అన్నాడు ఫరో. అలాంటి ఫరో ఇంట్లో తన కొడుకు కూడా చచ్చిపోయాడు. అష్షూరు రాజు సన్హెరీబ్ అన్నాడు, మీ దేవుడే మిమ్మల్ని కాపాడతాడా, మీ యెహోవా వట్టిదే అన్నాడు. ఒక్క దేవదూత అష్షూరు దండుపేటలోకి వెళ్ళి 185,000 మందిని చంపేశారు. గర్వించిన ఫరో ఏమయ్యాడు? గర్వించిన అష్షూరు రాజు ఏమయ్యాడు? గర్వించిన నెబుకద్నెజరు ఏమయ్యాడు? గర్వించిన బెల్షస్సరు ఏమయ్యాడు? గర్వించిన హేరోదు ఏమయ్యాడు? రాబోయే కాలంలో గర్వించే యాంటీ క్రైస్ట్ అబద్ధ క్రీస్తు ఏమవుతాడు? అలాగే మహాబబులోను అనే వేశ్య, మహాబబులోను అనే సంఘం రేపు ఏమవుతుంది? వాక్యం విన్న వారలారా, ఈవేళ వచనాలను బట్టి మనం ఎప్పుడు ఏం చేయాలి చెప్పండి? దేవుని కనపరచాలి. కాబట్టి భాగ్యం మేఘమెక్కే భాగ్యం దేవుడు మెండుకు దయచేయను కాక.